ఈ కష్టపడి పట్టుకోము. ఏమండి ఇంత కష్టపడి అరకిలో బంగారం పెట్టి నవరత్నాలు పెట్టి దానికి ఒక బాక్సులో పెట్టి అది వెండి బాక్స్ ఎన్ని తీసుకొస్తే నాకు వాడిపోయకూడదని ఏమిటి? ఇనుపస్తు తీసుకొచ్చిన అమ్మాయికి వజ్రాహారం ఏంటి అన్నారు. ఆయన కత్తెర బంగారదైనా వెండిదైనా ఇనుపదైనా గుడ్డను కత్తిరించి వేరు చేస్తుంది, ముక్కలు ముక్కలు చేయడానికే వరకు వస్తుంది పని. కత్తెర వేరే దేనికి వరికాదయ్యా? అమ్మాయికి ఇచ్చిన సూది ముక్కలైనటువంటి అందుకోసం అమ్మాయికి వజ్రాహారం చేశాను. అంటే సమాజాన్ని కలపడం కోసమే పెద్దలు ఉత్సవాలు ఉదయం చేశారు. దాని ద్వారా ఏమనుకుంటే అరవైగా లేకుండా అందరూ ఒకటిలో కూర్చొని ఒకే స్థానంలో కూర్చొని భగవంతుని అందరి కోసం ఆరాధిస్తాం. మరో విశేషమైన సంవత్సరం ఆ భక్తులు కొంతమంది అడిగారు, ఏమంటే భాగవతం వినడం చాలా మంచిదిరా, కానీ లేకపోతున్నాం అక్కడ వింటే మరొక చోట వినలేకపోతున్నాం కనుక అన్ని క్షేత్రాల్లో ఒక్కసారి భాగవతం విన్న పుణ్యం రావాలంటే ఏం చేయాలి అంటే చాలా మంచి ప్రశ్న. అంటే అన్ని దేవతలు కలిసి ఉండే చోట్లు ఎక్కడంటే గోచారు. ఆ డేట్ ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి దానికా ఒక డేట్ అనుకోవడం జరిగింది కానీ దానికి ముందు జరుగుతుందా తర్వాత జరుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం మన సమాజానికి మన విజయనగర వాసులైన శ్రీమతి జమున గారు ఆ డేట్ ఒకటి చేస్తారు. ఎక్కడ ఆ గోశాల అంటే పాటి పెట్టి గోశాల, అక్కడికి అందరూ కూడా వచ్చి అందరూ కూడా అక్కడ ఒక ఏడు రోజులు చక్కగా ఆ భాగవత సప్తాహ శ్రవణం చేశామని మీ అందరికీ ఇప్పుడే ఆహ్వానం చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మా అమ్మవారికి పదవిహీనం వ్యాధిని చెప్పేసాం, కొంచెం తిరకాన్ని ధరించి ఒకరికొకరు కలిసి ప్రసాదం వాయిడా అవుతుంది. కంకణాల తడియాలని దానికంటే ముందు పిల్లవాడి వినాయక చవితి రోజున వినాయకుడి యొక్క జన్మదిన శుభ సందర్భం. ఆ తెల్లవాడి ఋషి పంచమి, ఆ తెల్లవాడి ఈ రోజున శుక్రవారం మళ్ళీ కుంకుమార్చన చేస్తున్నారు. మళ్ళీ వచ్చేది దూర్వ అష్టమి అని, నంద నవమి అని, దశపాపహార దశమి అని, అనంత చతుర్దశి అని, వామన ద్వాదశి అని గణేశ నవరాత్రి ఉత్సవాల్లో ఒక అద్భుతమైన అవకాశం శ్రీమాన్ వెంకటేశ్వర